అంటే రామకృష్ణారెడ్డి గారు మనతో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి రామకృష్ణ గారు. చెప్పండి రామకృష్ణ గారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించినటువంటి ఈరోజు బయటకు వచ్చినటువంటి తీర్పు, సో దీంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతోంది, ఒక గోప్యత అనేది కరువు అయింది అంట అన్నది ప్రధానంగా వినిపించింది. సో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు ఇదొక భారీ ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు, ప్రతిపక్షంలో వాళ్ళకి కానీ లేదంటే అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్తున్న వాళ్ళకే కానీ. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు మన చర్చలో కూడా వస్తోంది, ఒక దారి మూసినప్పుడు ఇంకొక దారి కూడా ఇస్తే బాగుండేది, సో ఆ లైన్ లో ఏమైనా దీన్ని డిస్కస్ చేయొచ్చా మనం? దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారో చూడాలి. వాస్తవంగా ట్రాన్స్పరెన్సీ వాళ్ళు ఇంతవరకు ఎందుకు పెట్టలేదంటే, ఈ ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల ఈ పలానా వాడు ఇంత డబ్బించాడు, బాండ్ కొన్నాడు ఇంత వాల్యూ అని అన్నప్పుడు వాళ్ళు ఇవ్వడం కొనకపోవచ్చు అని వాళ్ళ పొలిటికల్ పార్టీ యాక్ట్ ఆ చట్టం రూపేణ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది డిస్క్లోజ్ అయ్యేది ఉంటే పీపుల్ మే నాట్ కమ్ ఫార్వర్డ్, కానీ ఆ కమ్ ఫార్వర్డ్ అనేది కాకపోతే అది ఇంకో లెవెల్ ప్లేయింగ్ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పార్టీ పవర్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బిస్తారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే మిగతా చిన్నపడిన పార్టీలకు వాళ్ళకి అవకాశం తక్కువైతుంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది వాళ్ళకి అవకాశం పోతుంది. కాబట్టి ఇది రెండోది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ ప్రొవిజన్ కి రిపీట్ అవుతుంది, రెండోది బ్లాక్ మనీ తగ్గడానికని వాళ్ళు అంటున్నారని పెరుగుతుంది. ఎలక్షన్ లోపల ఫ్రీ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫేర్నెస్ ఉండాలి, ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ పోతుంది. ఇప్పుడు ఏం కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్, ఆ కాన్సెప్ట్ పోయినప్పుడు ఇంకా ఆబ్జెక్ట్ ఏముంటుంది? అందువరకే సుప్రీంకోర్టు లో దీనిలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఐదుగురు జడ్జిలు యునానిమస్ జడ్జిమెంట్ చెప్పారు ఈ విషయం. కనుక ఒకటి నేను మీకు అంతిమంగా చెప్పేది ఏంటంటే, ఈ జడ్జిమెంట్ లో కూడా వాళ్ళు ఏమన్నట్టు ఇమీడియట్ స్టాప్ చేయమన్నారు, అది కరెక్ట్. కానీ ఏదైతే అమౌంట్ ఆల్రెడీ బాండ్స్ కొన్నారో అవి రెస్పెక్టివ్ పార్టీకి రిటర్న్ చేయమన్నారు, అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఆర్టీ చేసిన బాండ్స్ తీసుకొని దానికి పొలిటికల్ పార్టీలు ఖర్చు పెట్టేది ఉంటాయి కదా, కనుక ఇప్పుడు ఆ ఇమీడియట్ అప్పుడు రిటర్న్ చేయమంటే పొలిటికల్ పార్టీస్ కు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఆర్డినెన్స్ ఇమీడియట్ రెన్యువల్ అపాయింట్ చేస్తే ఏదైనా అమెండ్మెంట్ ఏమైనా చేయొచ్చు, గట్లా ఏదైనా ఆర్డినెన్స్ టు ఓవర్కమ్ ఏమైనా తిరిగి ఆర్డినెన్స్ అట్లా. అయితే నేను ఒక టెస్ట్ పోతున్నా, రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు శేషు గారు. శేషు సార్ చెప్పండి. శేషు సార్ జనరల్ గా అంటే ప్రజలకు డిడి కల్చర్ బాగా తెలుసు, బట్ రాజకీయ వర్గాలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రధానంగా తెలుసు. అట్లాంటి బాండ్లు అంటే ఒక్కసారి మనం కొంచెం కొంతకాలం వెనక్కి చూసుకుంటే గనక కొన్ని కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారినటువంటి పరిస్థితులు ఎన్నికల వేళ చూడాలి, అది నోట్ల రద్దు అంశమే గానీ. సో అట్లాంటిది కొంతవరకు రిలేటెడ్ గా కనిపిస్తోంది ఈ రోజు తీసుకున్నటువంటి ఏదైతే ఎలక్టరల్ బాండ్లకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో. సరే అది ప్రభుత్వం తీసుకుంది, ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు రావడం జరిగింది, బట్ ఎన్నికల వేళ వచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో ప్రతిపక్షాలకు ఎంతవరకు ఇది ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయనుకోవాలి. అంటే నిధుల సమీకరణలు ఇప్పటికే బ్లాక్ మనీని అరికట్టాలన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా, దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బాండ్లు అసలు ఈ కొనుగోళ్లు అమ్మకాలు కేవలం భారతదేశం వరకేనా, ఈ బాండ్ని ఏ పార్టీకైనా ఇవ్వచ్చా, లేదంటే ఎట్లా ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీని ప్రభావం ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా, వీటన్నింటికి కూడా క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాంత్ గారు అందరికి నమస్కారం. ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ ప్రభుత్వం ఒక 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ళకి రెమిషన్ ఇచ్చి విడుదల చేసింది. విడుదల చేస్తే ఆ సంఘటనలో బాధితురాలు సుప్రీంకోర్టుకు వెళితే ఇదే ధర్మాసనం, వైవి డివై చంద్రశూడు నేతృత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది, 2 వారాల్లోపు విడుదల చేసినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టండి, రెమిషన్ ఇచ్చేటటువంటి అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదు అని చెప్పింది. ఇవాళ కూడా ఈ బాండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నటువంటి పార్టీలు ఈ బాండ్స్ విధానాన్ని తక్షణం నిలిపివేయండి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. మళ్ళా ఈ తీర్పులో కూడా రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యులతో ఉన్నటువంటి సిజేఐ ఉన్నటువంటి చంద్రచూడ్ గారు ఇచ్చారు. ఈ తీర్పుల వల్ల ఏం జరుగుతుంది తెలుసా అండి,
వ్యవస్థల పైన ప్రజలకు నమ్మకం కలుగుతారు. అక్కడ గుజరాత్ వచ్చినటువంటి తీర్పు అయినా, ఇవాళ అక్రమంగా ఈ పార్టీలు సేకరిస్తున్నటువంటి విరాళాల విషయంలో జరిగినటువంటి తీర్పు అయినా, మళ్ళా ముందు లోక్సభ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ తీర్పు అయినా, వ్యవస్థల పైన నమ్మకం పెరుగుతుంది. ఇవాళ రాజకీయాల్లో డబ్బు ఎంత ప్రధానమైంది అనేటటువంటి విషయం మనకు తెలుసు కదా. డబ్బు లేకుండా ఏ రాజకీయ పార్టీ ఎన్నికలు చేయట్లేదు అనే విషయం తెలుసు కదా. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే ఈ బాండ్స్ కాదు శ్రీకాంత్ గారు, బీఫార్మ్స్ కొనుక్కున్న వాళ్ళ సంగతి ఏంటది. ఇవాళ మనం ఇక్కడ ఆలోచించాల్సింది, ఎస్బీఐ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రోల్ బాండ్ కొనుక్కొని ఒక అతను ఆ పార్టీకి ఇస్తే ఆ బాండ్ని వాళ్ళు నగదు రూపంలోకి మార్చుకునే సిస్టమ్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం బీఫార్మ్స్ అమ్ముకుంటున్నాయి కదండి పార్టీలు. అది కూడా పద్ధతి ఇదే కదా, బాండ్ల పద్ధతి ఉన్నాయి కదా. బీఫార్మ్స్ అమ్ముకుంటున్నటువంటి వ్యవస్థ ఉంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తే ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం తప్పనేది కాదు, కానీ ఇక్కడ ఈ విరాళాలు సేకరిస్తున్నటువంటి సందర్భంలో క్విడ్ ప్రోకో జరుగుతుంది అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కదా. ఇవాళ ధర్మాసనం కూడా చాలా సిష్టంగా ఒక మాట ఏం చెప్పింది, ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేవి రాజ్యాంగానికి విరుద్ధము, తరువాత ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనగా ఉంది, ఇది క్విడ్ ప్రోకోకి అవకాశం కల్పిస్తున్నటువంటిదే అని చెప్పింది. ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు ఈ బాండ్స్ ద్వారా విరాళాలు సేకరించినటువంటి పార్టీల బాండ్స్ లెక్కలు గనక మనం చూస్తే తేలే విషయం ఏంటంటే, ఈ బాండ్స్ తీసుకున్నది ఎవరు, ఏ పార్టీలకు ఇచ్చారనేది చూస్తే కార్పొరేట్ శక్తులే ఈ బాండ్స్ ఎక్కువ కోట్లలో కొన్నాయి, అవి ఆ పార్టీలకు అప్పచెప్పాయి. అంటే ఇక్కడ ఒక నెక్సస్ ఏర్పడింది. ఈ బాండ్స్ సిస్టమ్ ద్వారా ఏర్పడినటువంటి ఒక నెక్సస్ ఏంటి అని అంటే, ఇటు రాజకీయ పార్టీలకు అటు కార్పొరేట్ శక్తులకు ఒక నెక్సస్ ఏర్పడితే, నేను ఒక 10 కోట్ల విరాళం ఇస్తే